గుంటూరు జిల్లాలో అరెస్ట్ అయిన రైతులను కలిసిన తర్వాత లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రోడ్డుపైకి వచ్చి మూడు ముక్కల రాజధానిలు వద్దు, ఒకే ఒక రాజధాని ఉండాలి అనే నినాదంతో ఈరోజు అందరు పోరాడటం జరుగుతుంది. రైతు ప్రభుత్వం, రైతుకు అండగా నిలబడతాం అని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏకంగా రైతులపైనే అనేక కేసులు పెడతాం జరుగుతుంది. ఈరోజు 16 మంది రైతులు సబ్ జైల్లో ఉన్నారు. వాళ్ళు నేను కలిసిన ఒక రైతన్న నాకు చూపించారు, 9 సెక్షన్లు పెట్టారు ఒక రైతు పైన. 9 సెక్షన్ అది ఎందుకు, ఏం జరిగింది, దీని కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, వైకాపా నాయకులు రైతుల్ని కించపరిచే విధంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని పదే పదే డిబేట్లో రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది. అది తట్టుకోలేక ఓర్చుకోలేక మీడియా మిత్రులు ఎప్పుడైతే వచ్చారో మీడియా మిత్రుల్ని నిలదీస్తాం జరిగింది. ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళు అన్నారు, మీరు ఎందుకు చూపించారు. ఆ ఘర్షణలో కావాలని ఆ ఘర్షణ వంకగా చూపించి ఈరోజు రైతులపైన లేనిపోని సెక్షన్లు కూడా పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. సెక్షన్లే పెడతాం కాదు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రైతుల్ని అవమానపరిచే విధంగా మాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే గారు అంటారు, ప్యాంటు షర్ట్ వేసుకున్నారు వాళ్ళు రైతులా అంటారు, ఫోన్ వాడుతున్నారు వాళ్ళు రైతులా అంటారు. అంటే మీ ఆలోచనలు ఏంటి, రైతులు శాశ్వతంగా గోచీ కట్టుకుని తిరగాల? అంటే రైతులు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే తప్ప అని అడుగుతున్నా? ఎక్కడికి వెళ్తున్నాం? మంగళసూత్రం ఉంటే తప్ప అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే రైతుల్ని ఎన్ని రకాలు అవమానించాలో అన్ని రకాలుగా ఈరోజు వైకాపా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారు. ఎక్కడ పోతున్నాం, ప్రజాస్వామ్యం ఉన్నాం. నిన్న కూడా మీరు చూస్తే చిన్న కాకాని దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరం లేము, మేము మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. కమ్యూనిస్ట్ సోదరులు కూడా హౌస్ అరెస్ట్ చేశారు, అందరినీ జేఏసీ సభ్యులు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరం లేము మేము, స్వచ్ఛందంగా రైతులు వచ్చారు, రైతు పిల్లలు వచ్చారు, రైతు బిడ్డలు వచ్చి రోడ్డు పైన కూర్చుంటే కావాలని ఎమ్మెల్యే గారు ఆ దారిలో ఎందుకు వచ్చారు? అక్కడ ఒక రైతన్న చెప్పాడు, దండం కూడా పెట్టాడు, అయ్యా ఇటు వద్దు, గొడవలు జరిగితే వద్దండి ఇటు వద్దు అంటే ఈయన లోపల చెప్పాడు డ్రైవర్కి, ఇటు వెళ్ళు ఎక్కించు, అద్దం దించుకుని వెళ్ళు ఇటు. అంటే ఏంటిది, అంటే రైతులకు మీరు చూపించే గౌరవం ఇదా? ఈరోజు మీరు రెచ్చగొట్టి రైతుల్ని, అంతేకాకుండా నిన్న నన్ను జైల్లో పెడితే అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి నినాదాలు చేస్తుంటే కావాలని ఆ నియోజకవర్గం చెందిన శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు కావాలని వచ్చి అక్కడ నాయకులతో గొడవ దిగుతున్నాడు, తొడగొడతాడైనా. ఇంకా ఆయన వాడిన పదాలు చెప్తే బాధేస్తున్నాయి, చెప్పకూడదని నేను చెప్పట్లే కానీ, రా నేను చూసుకుందాం ఎవరికి ఏమవుతుందో చూసుకుందాం. అంటే రైతుల్ని రెచ్చగొడతారు, ప్రజల్ని రెచ్చగొడతారు, రైతు కూలీని రెచ్చగొడతారు. ఎక్కడనో ఒక రాయి పడితే లేనిపోని సెక్షన్లు, 9 సెక్షన్లు పెట్టారు ఒక రైతు పైన ఈరోజు. 9 ఎక్కడికి వెళ్తున్నాం? వాస్తవంగా శాంతియుతంగా జరుగుతుంది ధర్నాలు, ఎక్కడ గొడవలు లేకుండా జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. కావాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైకాపా ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారని తెలుపుతున్నాను. అంతేకాకుండా
ఆనాడు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒకే ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి. ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అందుకే నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది అది ఈరోజు మాట తప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు. ఆయన అన్ని ప్రాంతాలని మేము అభివృద్ధి చేశాం. ఈరోజు మిలేనియం టవర్స్ గురించి పెద్ద ఎత్తున చెప్తున్నారు, అక్కడ సచివాలయం వస్తుందని. ఎవరు కట్టారండి? తెలుగుదేశం పార్టీ కట్టింది. ఎందుకు కట్టాం? ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ ఐటీ సంస్థను కూడా తీసుకొచ్చాం, దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరినీ మీరు బయటికి ఎంటేసే అంటే వచ్చే ఐటీ కంపెనీలు అన్నీ పంపించేస్తే, అదాని పంపించేసి లూలు పంపించి అంటే అన్ని సంస్థలు పంపించేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఎటు జరుగుతుంది? అదేవిధంగా రాయలసీమకి, కర్నూలుకి ఒక హైకోర్టు ఇచ్చేసి అభివృద్ధి చెందుతుందంట. అరే జిరాక్ షాపులు వస్తాయి, అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? ఒక కార్ తయారు చేసే సంస్థ వస్తే, ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థ వస్తే, లేదంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు వస్తే అప్పుడు మీకు అభివృద్ధి చెందుతాయి. అవన్నీ మేము తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలా అన్న లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ముందరికెళ్ళాం. కానీ రాజధాని అనేది అందరికీ ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలని నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు. కనుక అమరావతిని మేము ప్రకటించడం జరిగింది. దాని మేరకు రైతులు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి భూములు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏనాడైనా రైతులు ధర్నా చేశారా? 5 సంవత్సరాలు ఏనాడైనా రైతు ఒక్క గొడవ చేశారా? లేదు. ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈయన పదే పదే 3 రాజధానులు అంటున్నారు. ఇది 3 రాజధానులు కానే కాదు, 3 ముక్కల రాజధాని. దీనివల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోతుంది, చాలా కష్టాలు పడతాం. ఒక అధికారి వెళ్ళాలంటే విశాఖపట్నంకి వెళ్ళాలా, లేదంటే అమరావతికి రావాలా, లేదంటే కర్నూలు కేసుకెళ్ళాలా? అంటే అధికారులు ఇంకా శాశ్వతంగా ఈ 3 ముక్కల రాజధానుల మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఇంకా ప్రజల సమస్య ఎప్పుడు పట్టించుకోవాలా? ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలా? ఈరోజు చెప్తున్నారు టీఏడిఏ బిల్లు విపరీతం పెరిగిపోతాయి, భారం యూపీ పడుతుంది, ప్రభుత్వం అయిన పడుతుంది. ఈరోజు అంటున్నారు ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కదా అని. చూపించండి ఇతర రాష్ట్రాల్లో. ఇప్పుడు కొన్ని అసెంబ్లీ సమావేశాలు ఒక కొన్ని పట్టణాల్లో పెడతారు, ఆ పట్టణాలు అభివృద్ధి చెందినాయా? తీయండి లెక్కలు, తీయండి ఆ జీడిపి ఎంత ఉందో చర్చిద్దాం. అరే అనుభవం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఫేక్ రిపోర్టులు తయారు చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే అన్యాయం. అంతేకాకుండా కావాలని రైతులను ఇబ్బంది పెడితే ఏదో ఈ ఉద్యమం ఆగిపోతుంది, భయపడతారు అనుకుంటాం, పొరపాటు. ఈరోజు రైతులందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటేనారు, అన్న మేము లోపలిక్కడ ఒకరున్నాం, బయట మాతో అండగా 200 మంది సిద్ధంగా ఉన్నారు, మేము బయటకు వస్తాం శాంతియుతంగా, మేము మళ్ళీ ధర్నా చేస్తాం, సందేహం లేదు, రాజధాని తరలించడానికి లేదు 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 అని వాళ్ళే ఈరోజు ముఖ కంఠంతో చెప్తాం జరిగింది. ఈరోజు జేఏసీ తరఫున మేము అందరం కూడా వస్తాం జరిగింది, వాళ్ళకి సానుభూతి తెలిపాం. అంతేకాకుండా లీగల్గా ఏమేమి ఉందో తప్పనిసరిగా జేఏసీ ద్వారా అందజేస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇప్పుడు నాగేశ్వర గారు మీరు కూడా మాట్లాడుతున్నారు. రాజధానిని తరలించడం అంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకొట్టడమే. 3 ప్రాంతాల మధ్య అగాధాన్ని సృష్టించి ఉన్న చిన్న రాష్ట్రంలో మరో చిచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి కుట్రలు చేస్తుంది. రైతాంగం అద్భుతంగా ముందుకొచ్చి త్యాగపూరితమైనటువంటి పట్టుదలతో 33,000 ఎకరాలు భూమిస్తే రాష్ట్ర ప్రజలు పెద్ద మెజారిటీతో గెలిపిస్తే వడ్డిచ్చిన ఇస్తర లాంటి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడపాల్సింది పోయి తనకి తానే సంఖ్యలు వేసుకొని ప్రగతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర యువతరం యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తుంది. రాజధానిని అమరావతి నుంచి
తరలించడం అంటే ఇది 29 గ్రామాల ప్రజలకి సంబంధించిన విషయం కాదు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అమరావతిపై ఆధారపడి ఉంది. దానికోసం మా అమరావతి పరిరక్షణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం మరింత తీవ్రమైన పోరాటాలతో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇక్కడే కొనసాగించేరాక ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూడబోతే గత 2 సంవత్సరాల నుంచి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఒక చక్కగా నడుస్తున్నటువంటి రాజధానిని ఒక ఎకనామిక్ అఫెన్సెస్లో ఉన్న ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా విధ్వంసం వినాశం చేయొచ్చో అమరావతి రాజధానిని మన కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంది. మిత్రులరా, వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూడబోతే ఇది ఏదో డెకాయిట్ల ప్రభుత్వం లాగా ఉంది. పేద ప్రజలు, రైతులు, వాళ్ళు స్టేక్ హోల్డర్స్, రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళని రోజు జబర్